సజ్జల సుధీరెడ్డిపై శ్రీకాళహస్తీశ్వర ఆలయం పాలక మండలి చైర్మన్ శ్రీనివాసులు మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా ఆలయంలోకి సెల్ ఫోన్లు తీసుకువెళ్లి వీడియోలు తీశారని, దీనిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. తాము తొలగిస్తున్న నిర్మాణం శ్రీకృష్ణ దేవరాయలి హయాంలో నిర్మించిన కట్టడం కాదని అన్నారు. అక్కడ ఆశీర్వాద మండపం కట్టేందుకు గతంలో పాలక మండలి అనుమతించిందని గుర్తు చేశారు ఆయన. అది 2022 ఆగస్టు నెలలో 22వ తేదీన ట్రస్ట్ బోర్డు యొక్క సమావేశంలో 7వ అంశంగా దాన్ని పెట్టాం. ఏ విధంగా ఇక్కడ ఆశీర్వాదానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆశీర్వాదానికి ఒక టికెట్ పెట్టాం మనం, 500 రూపాయలు ఆశీర్వాదానికి ఒక టికెట్ పెట్టాం. కానీ ఆ టికెట్ ద్వారా కూడా టికెట్ని మూవ్ చేయాలంటే కూడా ఒక మండపం లేదు. తిరుమలలో ఒక మండపం ఉంది, కాణిపాకంలో మండపం అలా గేటు లేదు. మనకు నిత్య దేవుళ్ళ యొక్క ఊరేగింపు జరపాలన్నా అక్కడ ఆశీర్వాదం ఉండేదానికి లేదు. ఆ కారణంగా రెండవది ఏంటంటే మనకు విపరీతమైన రష్ వచ్చినప్పుడు ముత్యంజయ దగ్గర ఎక్కిస్తాం మనం భక్తుల్ని, రెండు వైపులా చూస్తాం. ఇప్పుడు దక్షిణామూర్తికి అభిషేకాలు జరుగుతామంటే చాలా అపచారం అనుకోవచ్చు, లేదా అప్రతిష్ట అనుకోవచ్చు, ఇంకేదైనా ఇబ్బంది అనుకోవచ్చు. రాతి కట్టడం కాదు ఇది, సిమెంట్ కట్టడం. ఏర్పాటైంది 1956లో శ్రీకృష్ణదేవరాయలు కట్టినప్పుడు ఏర్పాటైతే మొన్న వాన్లకి పూర్తిగా చీలిపోయింది. అది ఎప్పుడు పడిపోతుందో తెలియని పరిస్థితి. దాంట్లో 2 పాములు వచ్చాయి బయట. అంటే అంత ఇదిగా అక్కడ డస్ట్ ఫామ్ అయిపోయింటే ఆ డస్ట్ అంతా కూడా రిమూవ్ చేసి దాన్ని సుందరీకరణ చేసుకొని ఆశీర్వాద మండపం పెట్టుకుంటామంటే రాజకీయాలు అనేకం ఉంటాయి. రాజకీయాలు అన్నప్పుడు రాజకీయాలు ఎక్కడ చేయాలంటే రాజకీయ పార్టీల ఆఫీసులో చేసుకోవాలా, లేదంటే ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు ఆయా ఆఫీసుల దగ్గర చేసుకోవాలా. ఇక్కడ టెంపుల్ని రాజకీయ వేదికగా సెల్ఫీలో ఆ విధంగా మాట్లాడడం అనేది చాలా 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 తప్పు చేసినారు సుధీరెడ్డి గారు ఈ విషయంలో. పాతకాలంలో ఆ రూమ్లో స్టోర్కి సంబంధమైన వస్తువులన్నీ అక్కడ పెట్టేవారు. నూనె డబ్బా, గుడి దీపాలు కావాల్సిన నూనె డబ్బాలని పెట్టేది. తర్వాత మనకు కూడా కలశం కుంభాభిషేకానికి కావలసిన కలశము పీఠము ఇవన్నీ అక్కడ భద్రపరచడం జరిగింది. ఈ నిర్ణయం తర్వాత దానికోసరం ఆ కలశము పీఠముని భద్రపరిచేదానికి వేరొక చోట ఇచ్చి ఇవన్నీ అక్కడ మార్చిన తర్వాత అది పగలగొట్టి మళ్ళా ఆశీర్వచన మండపానికి నిర్ణయం చేసుకునే ప్రకారం జరుగుతుంది. ఇది విషయం జరిగింది ఇక్కడ. దీంట్లో ఏదో ఎటువంటి ఆహమ దుర్ధమ కానీ ఏమి కానీ ఇది ఏమి లేదు. శ్రీకాళహస్తి ఆలయంలో జరుగుతున్న వివాదంపై సంబంధించిన పూర్తి డీటెయిల్స్ను మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్ చెప్పండి, ప్రజెంట్ టీడీపీ నేతలు అయితే ఆ గోడను కావాలని కూల్చేశారు అని కూడా చెప్తున్నారు. అయితే అక్కడ వాళ్ళు మాత్రం వేరుగా మాట్లాడుతున్నారు. సో దీనిపై దగ్గర అప్డేట్స్ ఏంటి? సత్తా శ్రీకాళహస్తి ఆలయంలో దక్షిణామూర్తికి ఎడం వైపున మృత్యుంజయ స్వామి శివుడి విగ్రహం ఉంటుంది, శివలింగం ఉంటుంది. దాని పక్కనే ఖాళీ ప్రదేశంలో ఒక సిమెంట్ గోడ ఉంటుంది. ఆ గోడను తొలగించి ఏదైతే 1వ తేదీ నుంచి తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. దీన్ని తొలగించడానికి మేము 8 నెలల క్రితం పాలక మండలిలో తీర్మానం చేశామని చెప్తున్నారు. 1వ తేదీ సాయంత్రం స్వామివారి దర్శనానికి వెళ్లిన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి ఆ ప్రాంతాన్ని పరిశీలించాడు. తెరలు గట్టి లోపల తవ్వుతున్నారని భావించి అతను అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక 3 స్తంభాలు, పురాతన స్తంభాలు అక్కడ బయటపడ్డాయని చెప్తున్నారు. మనం విజువల్స్ లో కూడవచ్చు, అంతా అక్కడ తవ్విన విజువల్స్ ను కూడా మనం చూడవచ్చు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఏదైతే గతంలో మృత్యుంజయ శివాలయము దాని పక్కన ఉన్న వంటగదికి మధ్యలో ఖాళీ ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో మేము ఆశీర్వాద మండపాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాము. అందుకోసమే 8 నెలల క్రితం పాలక మండలి సమావేశంలో తీర్మానం కూడా చేశాము. ఇందుకోసం దేవాదాయ కమిషనర్, 2 రోజుల క్రితం వచ్చిన దేవాదాయ కమిషనర్ వాణికి కూడా చూపించాం. అదేవిధంగా సత్యనారాయణ స్పెషల్ సెక్రటరీ సత్యనారాయణ గారికి కూడా విషయమంతా చెప్పి ప్రభుత్వ ఆమోదం పొందిన తర్వాతనే తాము పనులు ప్రారంభించామని చెప్తున్నారు. అయితే పురాతన కట్టడాన్ని దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్నప్పటికీ అది ఏ కాలం నాటిది అనే విషయాన్ని తెలియజేసుకోవాలా, అందుకు ముందుగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ను సంప్రదించి వారి సలహాలతో ఇది తొలగించవచ్చా లేదా అన్న విషయాన్ని కూడా పాలక మండలి పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తుంది. మొత్తం మీద అయితే ఇది దాన్ని పరిశీలించిన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి ఈ విషయాన్ని
మీడియాకు తెలియజేశాడు. ముఖ్యంగా అతను ఒక వీడియో తీసుకుని ఇక్కడ ధ్వంసం చేస్తున్నారు, తవ్వకాలు జరుపుతున్నారంటూ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. గతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలన్నా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్కియాలజీ కానీ స్టేట్ ఆర్కియాలజీతో మాట్లాడి ఆ తర్వాతనే పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపట్టామని గతంలో తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఏమాత్రం వాళ్లతో సంబంధం లేకుండా వీరితో వీరందరికీ వీరే తవ్వకాలు ఏ విధంగా చేస్తారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. తెరలు కట్టి తవ్వుతున్నారంటే ఇది గుప్త నిధుల కోసం తవ్వుతున్నారా అంటూ కూడా అనుమానం వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని నారా లోకేష్ కూడా ట్వీట్ చేశాడు. ముఖ్యంగా అసలు అక్కడ తవ్వకాలు జరుపుతున్నప్పుడు అనుమతులు ఉన్నాయా లేకపోతే ఎందుకోసం తవ్వుతున్నారన్న విషయాన్ని ప్రజలందరికీ తెలియజెప్పి తవ్వాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. మొత్తం మీద అయితే ఇది వివాదంగా మారింది. శ్రీకాళహస్తి ఆలయంలో ఆశీర్వాద మండపం అనేది లేదు, అది శైవ ఆగమం ప్రకారం నడిచే దేవాలయము. శైవ ఆగమం ప్రకారం ఆశీర్వాద మండపం ఏ ప్రాంతంలో ఉండాలన్న విషయాన్ని కూడా తేల్చుకోవాలి. ఈ విషయంలో ఇప్పటి వరకు అధికారికంగా అటు పాలక మండలి ఇంతవరకు ఏ విషయం తేల్చకుండానే పడగొడుతుందంటూ విమర్శలు వస్తున్నాయి సర్పంచ్.